ఆకు రౌడీలకే గాలి రౌడీలకి. ఆకు రౌడీలని గాలి రౌడీలని నేను 16 వయసులోపు తన్ని తగిలేసినాను. మీకు ఎలా కనిపిస్తున్నావు? మీ బెదిరింపులకు భయపడుతున్నావు? ఒక్క సైగ చేశానంటే ఇంకా మీసాల రాని జన సైనికుడు గాలి లాంటి గాలి రౌడీల్ని కాళ్ళిర కొట్టి కీళ్ళిర కొట్టి కింద కూర్చోబెడతారు. జాగ్రత్త, కాపాడుతారు. గుండాయిజం చేసి రౌడిజం చేసి రాజకీయం చేద్దామంటే కాళ్ళిరకి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, కాపాడుతా. ఎవడబ్బా జాగీర్ అనుకున్నారు ఇదంతా? నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా అని ఆ ప్రశ్న నాకు నేను విధించుకున్నాను. నిజంగా యువతలో కానీ సాహసం ఉంటే, ధైర్యం ఉంటే ఇలాంటి రౌడీ మొక్కలు గాలి మొక్కలు ఏం చేస్తాయి? మనల్ని తల్లి తగలేస్తాం. ఊరు నుంచి తల్లి 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 తగలేస్తాం, కాపాడుతాం. రాష్ట్ర విభజన సమయంలో ఎవరు సరైన సందర్భంగా నిలబడలేనప్పుడు చాలా బాధ్యతతో కూడిన ఎమ్మెల్యేలు ఉండాలి, వారు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటే, ఉదాహరణకి మన దెందులూరు ఎమ్మెల్యేనే, ఆయన ప్రభుత్వానికి చీఫ్ విప్, ఈయనేం చేయాలి? శాసనసభ్యులు శాసనసభలో క్రమశిక్షణ తప్పితే ఈయన క్రమశిక్షణలో పెట్టాలి. అలాంటిది ఈయనే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అక్కడే క్రమశిక్షణ పెడతారు. ఈయన లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు యువత, మీరు యువకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా ఆదర్శవంతమైన వ్యక్తి, మీరు కూడా 27 కేసులు ఉన్న ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ గా పెట్టి ఒక అరాచకమైన శక్తిగా మీరు అందరినీ భయభ్రాంతులు చేస్తుంటే ఏం చేయాలి? నేను నిన్న చాలా, ఇది ఒకటే కాదు, మన కొల్లేరులో అటు విశాఖ భూములను కూడా చెరువులుగా మార్చేసి అందరినీ భయభ్రాంతులు చేయడం, అలాగే ఈ ప్రతి ప్రభుత్వ ఇక్కడకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేయడం, దోపిడీలు చేయడం, మనుషుల్ని కొట్టడం, పెద్దవాళ్ళని ఆడపడుచుల్ని ముస్లిం ముద్దగా కానీ చూడకుండా కొట్టేసి పడేసి, అలాగే ఎస్సీ కులాల దగ్గర నుంచి కులం పేరుతో దూషించి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఏమి పట్టించుకోకుండా చూడడం నాకు చాలా బాధ కలిగించింది. మరి దీనికి ఎదురు తిరగకపోతే ఇంక నేను పడి ఉండాలా? దీనికి మీకు సపోర్ట్ చేయాలా? మీరు ఇంత ఇంత అన్యాయంగా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక కేసు కాదు, రెండు కేసులు కాదు, 27 కేసులు రిజిస్టర్డ్, 27 కేసులు, 27 కేసులు చుట్టాయి. దీంట్లో ఒక సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్, సెక్షన్ 448 ఇంట్లోకి తిరిగి కొట్టడం, 323 ఆయుధాలు లేకుండా చేతులతో దాడి చేయడం, ఈ ఒక్క 3 కేసులు ప్రూవ్ అయితేనే నిజంగా సరైన జడ్జి ఉండి న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేసి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఇలాంటి ఎమ్మెల్యే చట్టసభలకు వెళ్ళడం, వెళ్ళి జైల్లో కూర్చునే వ్యక్తి ఇతను. ఇతరుని తెలుగుదేశం పార్టీ వెనకేసుకొస్తా ఉంది. ఇలాంటి తెలుగుదేశం పార్టీ వెనకేసుకొచ్చే వ్యక్తుల్ని నేను ఎందుకు మీకు అండగా ఉండాలి, నిరాపడాలి? ఉదాహరణకి సింగపూర్ తరహా రాజధాని కావాలి అంటే ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే, ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి గాలి రౌడీ, ఇలాంటి వీధి రౌడీ, చిల్లర రౌడీ, పనికి మాలిన రౌడీ, ఇలాంటి రౌడీని సింగపూర్లో ఏం చేస్తారంటే మంచి బెత్తం ఉంటుంది, లావాటి బెత్తం తీసుకుని ఒళ్ళు కాళ్ళు ఇరక్కొట్టేస్తారు, ఇరక్కొట్టేస్తారు అంతే. కానీ ఇది భారతదేశం కదా, దెందులూరు కదా, అందుకు మనం భరించాలి. చీటించింది చంద్రబాబు గారు, నన్ను గెలిపించింది ఓట్లేసింది మీరు, ఆయన గెలిపించారంటే చేస్తుంది వాళ్ళు నాకు పని. ఈ బ్యాంక్ వాళ్ళు
నాలుగు మూడు వేలు వేసానేమో ఎన్ఆర్ పోయినా మేమే గెలిచాం కదా. 2014 ఉన్నావు, 2009 ఉన్నావా? నీ ఎమ్మెల్యే కలిపి పార్టీ పెట్టారుగా, ఎవరైనా పోయారా? మేము మాట్లాడినందుకు వాడు కక్ష పెట్టుకుని మరి వాళ్ళ ఎన్నూరులో మీటింగ్ పెట్టాడు. వాడి మీటింగ్ ఏమి చింతకాయలు రా, ఎవడు భయపడ్డు తమ్ముంటే వాడు నేను ఇద్దరు ఒకటే మిగిలిన అంటే తప్ప ఊరికి మాట్లాడటం కాదు. మరి ఆ విషయం మీ అందరూ కూడా అవగాహన ఉండాలి. ఏం జరుగుతుందో ఈ నియోజకవర్గంలో అన్ని విషయాలు తెలియాలి. వాడు అంటున్నాడు 37 కేసులు ఇప్పుడు పెట్టిందంతా 38 అని. ఈ ముందుకు తెలుసా మీద ఎన్ని కేసులు ఉన్నాయో? 4 గంటలు 4 ఉన్నాయి, 4 గంటలు 4 ఉన్నాయి. ఒకటి చింతపిక్కల కేసు, చింతపిక్కలు పెరగడం వాళ్ళది ఆ కేసు. రెండోది రైల్వే స్టేషన్ లో వసంత్ కుమార్ ఎవరో అమ్మాయిని ఎమ్మెన్ మరి కారెమ్మడి మరి వచ్చే కనుక దారుణమే పెట్టి కొట్టేదండి రైల్వే స్టేషన్ లో. రెండు, మూడోది ధర్మవాది కాదు, ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు గారు వస్తే వారికెళ్ళలేదని ధర్నా చేశారని గన్నవరంలో. మూడు, నాలుగు ఈ మణిమోహన్ కేసు జాంగర్ పెట్టింది. ఈయన మీద ఉన్న కేసులు 37 ఉన్నాయంట, 38 అంట. నా మీద రౌడీ షీటు ఇప్పుడు కాదు, ఎప్పుడో 1994 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టాడు, ఆయనే పెట్టాడు. చంద్రబాబు గారు పెట్టిన రౌడీ షీట్ నా మీద. నాకేమి రౌడీ షీట్ వల్ల నష్టలేదు రాబోలేదు. మీరు చెప్పుకుంటానే రౌడీ నేను, నిజంగా కనపడిన రౌడీ నేను. రౌడీ అంటే డబ్బు వసూలు చేసి ఆయన్ని పొడిచి చంపి రక్తం చేతికి అందించుకున్నవాడు రౌడీ. ఇది తోతాపూర్ రౌడీ, ప్రజల కోసం పోరాడుతున్న రౌడీ ఇది. ప్రజా సమస్యలు పోరాడని చెప్తుంటే వచ్చిన రౌడీ అయింది. ఎవరితో తిన్నామా? ఎవరన్నా కళ్ళ నీళ్ళు పెట్టించామా? మానభంగం చేశామా? మటన్ చేశామా? ఈయన మానవ మటన్ చేయమని చెప్పాడా? నా ప్రాణ స్నేహితులుగా ఉండేవాడు ఇంకొక ప్రాణ స్నేహితులు కూడా చంపేస్తే నేను భరించలేక ఇప్పుడు కూడా నా గుమ్మం పక్కన ఇక్కడ ఇంటికి వస్తుంటే కూడా నిన్న కాక మన గ్రామదర్శుల్లోకి వెళ్తే కూడా వాళ్ళ పిల్ల అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టి ఇప్పటికైనా క్షమించమని అడిగింది. మీకు ఏదైనా అవసరం ఉంటే మీ పిల్లల కోసం రండి కానీ ఆడి విషయంలో నేను మీ ఒక్కరు చూపించుకుందామని చెప్పాను. 2 రోజుల క్రితం పిల్లగా వెళ్ళాం మన గ్రామదర్శునికి. మన నేను కూడా ఉన్నారు చాలా మంది నాతో. ఆ బాగున్నాడు ఎంత సాగాడు? అలాంటి కమిట్మెంట్ తో ఉండే మనుషులు మనం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ దగ్గర కూడా రాని ఉన్నాం మమ్ములా మాట్లాడేది. వీడ మన కొమ్ములు ఎవరు తీసేది? వీడు పెంచాడు కొమ్ములు, అంటే వీడు అన్నం పెంచాడా?